ఏపీ పనులను ఎయిర్పోర్ట్ లో ఆపితే వాడు ఏమనుకుంటా పోతాడు, కుకట్పల్లి రండ్రా చూసుకుంటాం మేము, కుకట్పల్లి రండ్రా చూసుకుంటాం మేము, ఏందో చూపిస్తాం అంటారు. అయితే ముఖ్యంగా మాకు కావాల్సింది గొడవలు కాదు, అన్న మాకు ముఖ్యంగా కావాల్సింది గొడవలు కాదు, మాకు పరిష్కారం కావాలి. ఈ ఓలా ఊబర్ వస్తే ఏం చేస్తారు మీరు? కుకట్పల్లి బుకింగ్ పడితే పోతారు, పడితే పోతారు. మినీ విజయవాడ అంటారు. అంటే మరి కుకట్పల్లి రారా అంటే మొత్తం తెలంగాణ అంతా మరి మనోళ్ళే ఉంటారు కదా, మరి లెక్క ప్రకారం చూసుకుంటే. అయితే అన్న మా సమస్యలు ఒకటి, ఓలా ఊబర్ ఏవైతే ఉన్నాయో మమ్మల్ని దారుణంగా మోసం చేస్తున్నాయి. ట్యాక్స్ అని గవర్నమెంట్ ట్యాక్స్ 5% పోతుంది, ఇక ఈ కంపెనీల ట్యాక్స్ పోతుంది. సో దీనివల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఈఎంఐలు కూడా కట్టుకోలేని పరిస్థితి, ఒక్కొక్కరు 4 నెలలు ఈఎంఐలు పెండింగ్ ఉన్నారు, ఇల్లు గడపడం కష్టమవుతుంది. సో మాకు ఓలా ఊబర్ ర్యాపిడో సంస్థలు ఏవైతే ఉన్నాయో మొత్తం మాకు ఓలా రేట్ అనేది, రేట్ కార్డ్ అనేది పెంచాలి. ఓకే, మినీ బండ్లకు వచ్చేసి 25 రూపాయలు మినిమం, 25 రూపాయలు పర్ కిలోమీటర్ ఇవ్వాలి. పెద్ద వెహికల్స్ ఎస్యూవీ బండ్లు అనే పెద్ద బండ్లు ఏవైతే ఉన్నాయో 35 లేదా 32 రూపీస్ కంపల్సరీ ఇవ్వాల్సిందేనా ఈ మా డిమాండ్స్. ఇంకొకటి సెక్యూరిటీ, రీసెంట్గా ఒక అబ్బాయిని 200 రూపాయలు ఇవ్వలేదని కష్టం అడిగితే 200 ఇవ్వలేదని అని దారుణంగా కొట్టారు. దారుణంగా కొడితే 2 సంవత్సరాలు 2 నెలల ఈఎంఐ పెండింగ్ చూడు, 33,680 రూపాయలు 2 నెలలకెళ్ళి ఈఎంఐ కట్టలేకపోతున్నాడు. అంటే గిట్లా ఉన్న ఒక పరిస్థితి అడగలు కడతాడు. 200 రూపాయలు ఇవ్వాలి కస్టమర్ ఇవ్వాల్సింది అడిగితే దారుణంగా కొడితే ఆ అబ్బాయి 2 సంవత్సరాలున్నర పోరాడి రీసెంట్గా చనిపోయాడు. మా పరిస్థితి ఏంది? ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరుగుతాయి. మాకు ఓలా ఊబర్ లాంటి సంస్థలు మాకు సెక్యూరిటీ ఏమిస్తున్నారు? ఇలాంటి ఇదొకటి కావాలి. పర్ కిలోమీటర్ మామూలుగా చిన్న బుకింగ్లు వస్తాయి, మినిమం 5 కిలోమీటర్లకు చిన్న బండ్లకు 180, పెద్ద బండ్లకు 300 కంపల్సరీ ఇవ్వాల్సిందే. ఇదేనా? ఓకే, ఇంకేమైనా ఉన్నాయా? గవర్నమెంట్కి వచ్చే రెవెన్యూ దెబ్బతీస్తున్నారు. ఆ దెబ్బతీస్తున్న క్రమంలో మన ఆర్టీఓ వ్యవస్థ అనేది నిద్రపోతుంది. మేము చెప్తున్నాం ఇక్కడ, మేము గవర్నమెంట్కి ఇన్కమ్ జనరేట్ చేస్తున్నాం, రెవెన్యూ ఇస్తున్నాం, మా సమస్యలు పరిష్కరించట్లే. అక్కడ 20 మంది పోతే అక్కడ వాళ్ళ డిప్యూటీ సీఎం రెస్పాండ్ అయ్యాడు. ఇక్కడ మేము 100 మంది మరి 100 మంది 1000 మంది మేము ఇక్కడ ధర్నాలు చేస్తున్నాము. మేము ధర్నాలు, మాకు అపాయింట్మెంట్ ఎవరు ఇస్తలేదు, మా డ్రైవర్లు అంతా చులకన అయిపోయారు. 100 మంది 1000 మంది 13 రూపాయలు బుకింగ్, 2 రూపాయలు 2 కిలోమీటర్లకు 13 రూపాయలు అంట. ఇక చూడాయి ఒకసారి, పికప్ డిస్టెన్స్ 18 కిలోమీటర్లు పోవాలి, అంటే 19 పోవాలి, 18.9 అంట, అంటే 19 కిలోమీటర్లు పోతే 13 రూపాయలు వస్తాయి. మళ్ళీ ఇలా కమిషన్ కూడా పోతా? 5% కమిషన్, బయట పిచ్చబడకొచ్చి వీళ్ళకి ఏ 19 కిలోమీటర్లు పోతే 13 రూపాయలు వచ్చి అసలు కిలోమీటర్ 1 రూపాయి రావాలి కదా. వరస్ట్ కేసులో దొంగ నెంబర్లు పెట్టుకుని వస్తారన్న, రైడ్ చేస్తారు, రైడ్ లో పోతారు సార్. బై ఛాన్సులు అంతే ప్రోడక్ట్ జరిగింది, భయం కాలేదు. పుచ్చుకునే ఏమన్నా యాక్సిడెంట్ అయ్యి ఏమన్నా ఓడ చచ్చిపోయినా అనుకో, డ్రైవర్ల మీద మొత్తం నూకేస్తారు. అర్థమైంది? వాడు దొంగ నెంబర్ పెట్టుకున్నాడు, వాడు నెంబర్ ప్లేట్ వీకేసుకుని వాడు వెళ్ళిపోతాడు. తర్వాత తెలంగాణ డ్రైవర్లు పలానా ఇట్లా చేసినట్టు, వాడు ఇట్లా చేసినట్టు అట్లే మమ్మల్ని బద్నాం చేస్తారు. ముఖ్యంగా ఈ ఓలా ఊబర్ ర్యాపిడ్ సంస్థలు ఏమైతే ఉన్నాయో అదర్ స్టేట్ బండ్లని అటాచ్ చేయొద్దు. ఇండక్షన్ చేసిన వాటిని కూడా ఇప్పటిదాకా నడుపుకుని జాలు తీసేస్తే బాగా చాలా, అంటే ఇక్కడ ఉన్న డ్రైవర్ అందరూ రుణపడి ఉంటారు. వాళ్ళు వెళ్ళిపోతే ఇక్కడ మాది ఇంకొక డౌట్. బేసిక్గా ఇప్పుడు ఊబర్ కానీ ఓలా కానీ వాళ్ళ దాంట్లో మీకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఉంటుంది కదా బేసిక్గా, అంటే మీకు బుకింగ్ చేయాలంటే ఆ రిజిస్ట్రేషన్ చేస్తే అటాచ్మెంట్ చేస్తే మీ లోకల్ ఎక్కడ, మీది ఈ స్టేట్ అయినా కాదన్నటువంటి కార్లు రావాలి, వాడికి కార్లు కావాలి, అంతే బిజినెస్ కావాలి. ఏ స్టేట్ ఇదే అవసరం లేదు. యాక్చువల్లీ మన ఆర్టీఆర్ నామ్స్ ప్రకారం ఓన్లీ స్టేట్ బండ్లే ఎల్లో ట్యాక్స్ పేట్లు ఆర్టీఓలో తిరగాలి. ఆ యొక్క నిబంధనలన్నీ తుంగలు దొక్కిర్రు, బురదలు దొక్కి వానికి ఎక్కడైతే ముందు కారు కావాలి, కస్టమర్ యొక్క ఫెసిలిటీ కావాలని చూస్తాడు. 100 రూపాయలకు వచ్చే 1000 రూపాయలకు వచ్చే క్యాబ్ను వాడు 400 పంపిస్తాడు, ఎందుకంటే 10 బండ్లు ఉన్నాయి కదా. 1000 రూపాయలకు పోయి వాడు 400 పంపిస్తాడు. ఇక కస్టమర్ ప్రాఫిట్ అవుతున్నాడు, డ్రైవర్ పరిస్థితి వాడు ఊరేటుకొని కావాలి. ఓకే, చెప్పండి. నమస్కారం అన్న, నేను నా పేరు నరేష్, నేను మహబూబ్ నగర్. ఇక్కడ వచ్చేసి మనకు అక్కడ సైడ్ డిప్యూటీ సీఎం కి డ్రైవర్ చెప్పంగానే రియాక్ట్ అయినరు. సో మన తెలంగాణలో ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు, మన సీఎం కలవడానికి ఎందుకు ఇస్తలేదు? మీరు ప్రయత్నం చేయలేదేమో. ప్రయత్నం చేసిండ్రు, చాలా మంది ప్రయత్నం చేసిండ్రు. ఇంకోటి ఏంటంటే డ్రైవర్ కి యాక్సిడెంట్ అయితే ఆయన రోడ్ పాలవుతుంది, వాళ్ళ కుటుంబం. మనం ఓలా ఊబర్ కి ఇంత కమిషన్ కడుతున్నాం, అలాంటప్పుడు డ్రైవర్ కి ఒక ఫామ్ ఇవ్వాలి, ఒకటి సెక్యూరిటీగా ఇన్సూరెన్స్ బాండ్ అనేది ఇవ్వాలి కదా. మనం ఇంత ఇంత అమౌంట్ పే చేస్తున్నాం ఆయనకు. ఓలా 400 ఇందాక నేను ఇంకొకటి ఎయిర్పోర్ట్ నుంచి చేసుకుపోయినా, సో నాకు 41 కిలోమీటర్లు వేసుకుపోయినా, నాకు వచ్చింది 520 రూపాయలు. ఇది కూడా ప్రైమ్ ప్లేస్,
ఈ నార్మల్ వెహికల్ అయితే కాదు, ప్రైమ్ ప్లస్ అంటే డిజైర్ లోనే పెద్ద మోడల్. నాకు వచ్చేసి 17 మైలేజ్ వస్తుంది అన్న, 17 వస్తుంది పెట్రోల్ బండి. ఈ దాంట్లో పెట్రోల్ నాకు మిగిలింది ఎంత అన్న, 42 కిలోమీటర్లు పోయినా. అది వచ్చేసి ఇంకోటి ఏంటంటే డ్రైవర్ కి ఎందుకు ఇంత ఇబ్బంది. మన అక్కడ డిప్యూటీ సీఎం తెలంగాణ ఆయన రియాక్ట్ అయినప్పుడు మన సీఎం వాళ్ళు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? నాది మహబూబ్ నగర్, మన సీఎం వచ్చి మన మన మా డిస్ట్రిక్ట్ ఆయననే సీఎం. ఆయనకు ఎంతో మంది ట్రై చేసిన అలాంటప్పుడు ఆయనకి ఇట్లా రియాక్ట్ అవ్వాలి కదా. అక్కడ ఒకటేసారి డ్రైవర్ ఇక్కడ కొట్టిన దానికి అక్కడ కొట్టినంటే వాళ్ళ డిప్యూటీ సీఎం ఒప్పుకున్నాడు, వచ్చి చెప్తున్నాడు మన సీఎం. మన మాటలకే గెలవక ముందుకే రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి మాటలకే కనీసం ఇప్పుడు మంత్రి ఉన్న రోడ్డు రవాణా శాఖ మంత్రి ఉన్నాడు పొన్నం ప్రభాకర్. ఓ ఇట్లా గుద్దుడు ఇట్లా గుద్దుడు కాదు, చూసి కరెక్ట్ మాట్లాడి డ్రైవర్స్ కేంది కిలోమీటర్ 10 రూపాయలు ఇస్తాం, మాకు ఏం మిగులుతుంది? ఏం మిగులుతుంది? మాకు ఏం మిగలదు. మా బండ్లో వచ్చేదే 16-15 మైలేజ్ వస్తుంది. నువ్వు 40 కిలోమీటర్లు తీసుకొని పోతే నువ్వు ఓలో 800 ఇస్తే 300 ట్యాక్సీ అని చెప్పి, 200 అదని చెప్పి మాకు 300 ఇస్తావు. మాకు ఏమొస్తుంది? ఏసీ వస్తే అది కూడా రాదు. మేము పుణ్యానికి ఇప్పుడు వీళ్ళని బతికిచ్చుడే, నెలొచ్చే వారు మేము ట్యాక్సీ కట్టక తప్పదు, వీళ్ళకు మాది అవన్నీ కట్టక తప్పదు. కానీ మాకు ఏముంది? ఈఎంఐలు మిగిలో ఏం మిగిలో, మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పడు తప్పించి ఏది లేదు. వాళ్ళ స్వార్థం వాళ్ళు తీసుకున్నాడు, వాళ్ళ వెనక డబ్బు వాళ్ళు వేసుకున్నాడు తప్పించి. ఘాటుగా మాట్లాడుతూ మా పాలమూరు బిడ్డ ఒక పాలమూరు లేదు, తొక్కలమూరు లేదు, వాడేదో అయిపోయాడు. అంతేగా నేను మాట్లాడుతూనే అయిపోతుంది. ఇప్పుడు ఆయన మాట్లాడినప్పుడు మనం కూడా మాట్లాడాలి. ఒక సీఎం అనేటైనే ఒక పద్ధతిగా ఒక వ్యర్థిగా నడవాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు బై, సపోజ్ ఆయన ఒక డ్రైవర్ చెప్పుడుతో ఎందుకు కలిసిండు? ఒక వాళ్ళతో కొరిసం ఒక విన్నపం తెలంగాణలో కూడా పంపిండు, కనీసం వీళ్ళు ఆ విన్నపం అయినా వచ్చి మనలతో మాతోనైనా మాట్లాడిండా? మాట్లాడలేదు. మాట్లాడాడు కదా, మేము అటు పోతే కూడా లేదు. మేము ఆడ ధర్నాలు కూడా చేసినాం ఇక్కడ మన హైటెక్ సిటీ సైబర్ టైవర్ సైడ్, అటు ఇటు కూడా మేము చాలా సార్లు ఉన్నాం. ఒకసారి సీఎం కాంపీ ఆఫీస్ అది దోచురా పూలు అది పెట్టింది కదా, ఆడికి కూడా పోయినాం. ఏమీ లేదు, ఇంతవరకు రెస్పాండే లేదు. లేదు మాకేం అనేదే లేదు, మాకు ఈఎంఐ పైన డే నైట్ ఎట్లా దీనికి పరిష్కారం ఏం చేయాలి ఫైనల్ గా ఏం చేస్తే ప్రభుత్వం స్పందించి మాకు కిలోమీటర్ లాగింత మాకు పెంచాలి. మాకు ఇప్పుడు ఫర్ కిలోమీటర్ ఇప్పుడు మినీ బండి ఉన్నది 30 రూపీస్ చేయాలి, ప్రైమ్ బండి ఉన్నది 32 రూపీస్, అట్లా మాకు పెంచి మాకు చేస్తే మేము కూడా బాగుపడతాం. ఇప్పుడు మాకు చేస్తేనే కదా, ఇప్పుడు మా బండ్లు నడిస్తేనే కదా మీకు ట్యాక్స్ కట్టేది. ఇవి పెంచడము దీంతో పాటు ఏపీ బండ్లకు సంబంధించి ఎట్లా మరి ఏపీ బండ్ల కంటే టీఎస్ రిజిస్ట్రేషన్ చేసుకొని నడుపుకోండి. ఇప్పుడు మేము ఏపీకి పోతాం, బాడీ ట్యాక్స్ కడతాం, అడిగి పోతాం, మాకు అంగి లేదని ఫైన్ వేస్తాడు. ఏది లేదైనా ఫైన్ వేస్తాడు. మొన్న కర్ణాటక పోయినా నేను, బెంగళూరు పోయినా, ఉట్టి షీట్ వేసుకున్నా నేను, పాయింట్ వేసుకున్నందుకు 2000 ఫైన్ వేసాడు. అది అయిపోయింది కదా, అది అయిపోయింది, దాని ఏం లేదు. అదే కర్ణాటక రమ్మని ఆంధ్ర వాళ్ళు వచ్చి నడిపో మన పట్టు మన పోలీసు ట్రాఫిక్ వాళ్ళు ఇట్లా టచ్ చేసేది లేదు, టచ్ చేయలేదు. అదే మన మీన మనం మన తెలంగాణ వాళ్ళు మనల్లే దోపిడీ చేస్తారు లంచాలు అంతే. పాయింట్ లేకపోయినా ఫైనే, కింద పాయింట్ లేకపోయినా మొన్న మహారాష్ట్ర పోతే కింద పాయింట్ లేదని ఫైన్ వేసిండు. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఆర్టీ ఆఫీసర్ ఐడి కూర్చొస్తుందంటే ఫైన్ వస్తుంది. అది వాస్తవం.